అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కర్నూలు జిల్లా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా మొన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం ఉభయ జిల్లాలను కూడా పలకరిస్తూనే ఉంది. చాలా ప్రాంతాల్లో చిరు జల్లులతో కూడినటువంటి వర్షం పలకరిస్తుంటే మిగిలిన ప్రాంతాల్లో కుండపోత వర్షం పలకరించింది. అయితే ప్రధానంగా కర్నూలు పడమర ప్రాంతంలో మాత్రము కేవలం వర్షం అంతంత మాత్రంగా ఉంటే నల్లమల అంటే నంద్యాల జిల్లాలోని నల్లమల ప్రాంతంలో మాత్రం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా నల్లమల సమీప గ్రామాలన్నీ కూడా చిగురుటాకులా వణికిపోతున్నాయి. ప్రధానంగా నల్లమలలో కురుతున్నటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున సమీపంలోని వాగులు వంకలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఏకంగా ఒక్క రోజులో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కొలువైనటువంటి శ్రీశైల ప్రాంతంలో ఒక్క రోజులో 66.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో శ్రీశైలం గ్రామం అంతా కూడా పూర్తిగా జలమయంగా మారింది. అక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా వరదతో నిండిపోయాయి. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా బయటికి రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు కూడా శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా కేవలం రూములకే పరిమితమైనటువంటి పరిస్థితి తాజాగా ఉంది. మరోపక్క నంద్యాల డివిజన్లో అత్యధికంగా ఈ వర్షపాతం కూడా నమోదైనటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. మరోవైపు అటవీ సమీపంలో ఉన్నటువంటి గిరిజన గూడాలన్నీ కూడా పూర్తిగా తరిచిపోయాయి. వారి భద్రతకు సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పటికీ కూడా ఆరా తీస్తున్నారు. మరోవైపు వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి దిగువ స్థాయి అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో తాజాగా కురుస్తున్నటువంటి వర్షాలతో విషజ్వరాలు ప్రబలకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యపరమైనటువంటి సూచనలు తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి వాగులు వంకలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్లమల ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఒకసారి నల్లమల అడవుల్లో కురిసినటువంటి వర్షాలకు వాగులన్నీ కూడా ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉందిగా ఎగువ ప్రాంతాలు అంటే కేవలం నల్లమల ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున ఈ వాగు అనేది కూడా పొంగి పొరులుతుంది. ముగ్గురు ప్రధానంగా ఆత్మకూరు డివిజన్లోని నల్లమలలో వరదరాజుల స్వామికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు ఎక్కువగా వరద నీరు చేరడంతో 4 గేట్లు లిఫ్ట్ చేసి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఉభయ కర్నూలు జిల్లాలోని అతిపెద్ద చెరువుగా ఉన్నటువంటి సిద్ధాపురం చెరువుకు ఏకంగా 10 అడుగుల మేర నీరు కూడా చేరింది. ఆత్మకూరు పట్టణంలోని ఏకలవ్య నగర్, ఇందిరానగర్, ఎస్పీజీ పాలెం, గరీబ్ నగర్, ఆర్టీడీ కాలనీ ఈ శివారు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి, పూర్తిగా మునిగిపోయాయి. అలాగే కొత్తపల్లి మండలంలో సుమారుగా 24 గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. భవనాథి నది పొంగి పొరులుతోంది. అంటే భవనాథి నది కూడా ఇటు కేవలం నల్లమల ప్రాంతంలో ఉంటుంది, అహోబిల పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. ఇది తూర్పు ప్రాంతంలో పుట్టి పడమరకు ప్రవహిస్తుంది. అలాగే కృష్ణా పరివాహక ప్రాంతంతో పాటు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద అంతా కూడా వచ్చి ప్రాజెక్టులో చేరుతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పటికీ కూడా అంచనాలు వేస్తూ ప్రాజెక్టు నీటిని దిగువ నాగార్జున సాగర్కి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ పవన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, నల్లమల, నంద్యాల.